మళ్ళీ బిడ్డ నేను ఒలిపెట్ట పట్టి చాటాడి చాటబట్ట మొత్తం ఇస్తున్నా. విజయవాడ నీకు సత్యబాబు కేసేందో తెలుసు, నల్గొండ నువ్వు ఏం చేస్తావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేస్తావో తెలుసు, నీ ఆస్తి పాస్తులు ఏంటో తెలుసు, నువ్వు ఎవరు కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్టిస్తున్నావో తెలుసు. ముందు రోజు ఒకటో మాట ఓ మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ టైం ఇంకో మాట మాట్లాడు, ఏ మాత్రం ఆయకస్తుంది. ఎవరు చిన్న అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి, సంబంధమైన వ్యక్తులను రిమాండ్ చేయడానికి, నాన్న మీద కేసు పెట్టడానికి ఎవరిచ్చారు అధికారాన్ని? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడతారు, కేసీఆర్ కుటుంబం కాపాడుతుంది. నాలుగేళ్ళు నల్గొండ ఎస్పీగా చేశాను, వారు అంటున్నారు నల్గొండ ఎస్పీగా అక్కడ పనిచేసినప్పుడు అక్కడేదో నేను ఏదో చేశానని చెప్పేసి, అంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు ఖమ్మంలో ఏదో చేశానని చెప్పి, ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు ఐదో నెలలు నడుస్తుంది. ఇన్నాళ్ళు ఎటువంటి అలిగేషన్ చేయని వారు, ఇప్పుడు సడన్గా వారు అరెస్ట్ అవ్వగానే ఈ అలిగేషన్స్ అన్నీ చేస్తున్నారో, బహుశా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే గతంలో కూడా బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, నల్గొండలో ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశాము, టీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ స్థాయి వాళ్ళు కూడా, లేదా జెడ్పీటీసీ వాళ్ళు కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు, బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఇట్లా రకరకాల వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు చేయనటువంటిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంటే అది ఉక్రోషంతో, బహుశా కేసులో నేను ఇరుక్కుపోయానేమో అనేటటువంటి ఒక ఉక్రోషంతో చేసినట్టుగా అనిపిస్తుంది. నేను ఒలిపెట్ట పట్టి చాటాడి చాటబట్ట మొత్తం ఇస్తున్నా. విజయవాడ నీకు సత్యబాబు కేసేందో తెలుసు, నల్గొండ నువ్వు ఏం చేస్తావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేస్తావో తెలుసు, నీ ఆస్తి పాస్తులు ఏంటో తెలుసు. సత్యంబాబు కేసు అని చెప్పారు, సత్యంబాబు కేసులో నువ్వేం చేసావో తెలుసు, నెక్స్ట్ ఖమ్మంలో ఏం చేసావో తెలుసు, నెక్స్ట్ ఏది నల్గొండలో ఏం చేసినావో తెలుసు, అక్రమాసులు ఎంత భోగేసుకున్నావో తెలుసు అని అన్నారు. సింపుల్, ఒకటి నేను డైరెక్ట్గా ఎవరు అట్లానే ఒక పేపర్లో కూడా నేను చూశాను, ఏదో బాధితులు కొంతమంది కలిశారు, నా బాధితులు అంటే రంగనాథ్ బాధితులు కలిశారని అన్నాను. నా బాధితులు ఎవడై ఉంటాడు ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే, మీరు ఇక్కడ వరంగల్లో చూస్తున్నారు నల్గొండ వాళ్ళు కూడా తెలుసు, ఖమ్మం నుంచి నేను 17 ఏళ్ళైనా కానీ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా నన్ను అక్కడ ఖమ్మం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కొత్తగూడెంలో నేను డిఎస్పీగా చేసి 27 ఏళ్ళు పైన అయింది, ఇంకా కొత్తగూడెం ప్రజలు కూడా నన్ను అక్కడ గుర్తుపెట్టుకుంటారు. సో వీళ్ళు అంటే నేను ఎవరి పక్షాన ఉంటాను, ఎవరు 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 సపోర్ట్ నాకు ఉంటుంది అనేది అక్కడ నేను పనిచేసిన ప్రతి చోట కూడా అందరికీ తెలుసు. సో దీంట్లో ఇప్పుడు వారి దగ్గరికి వచ్చిన బాధితులు బహుశా, అంటే బండి సంజయ్ గారిని వారికి అప్రోచ్ అయిన బాధితులు ఎవరై ఉంటారంటే కనుక, బహుశా ఎవరో నా వల్ల ఏదో అరెస్ట్ అయినటువంటి రౌడీ షీటర్స్ ఉండొచ్చు, పీడీ యాక్ట్లో పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, ల్యాండ్ గ్రాబింగ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు ఉండేవాళ్ళు ఉండొచ్చు. నేను ఒలిపెట్టబడి చాటబడ్డ మొత్తం ఇస్తున్నా. విజయవాడ సత్యంబాబు కేసేందో తెలుసు, సత్యంబాబు కేసు గురించి కూడా చెప్పారు. సత్యంబాబు కేసు గురించి చెప్తే, సత్యంబాబు కేసు గురించి వారికి బహుశా పూర్తి అవగాహన ఉందో తెలియదు, కానీ సత్యంబాబుకి జిల్లా కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. అది అప్పీల్లో, అది టెక్నికల్ రీజన్స్లో దాన్ని కొట్టివేయడం జరిగింది. దాన్ని సిబిఐ వారు చేస్తున్నారు, లాస్ట్ 6 ఏళ్ళని దర్యాప్తు చేస్తున్నారు రేపు సత్యంబాబు కాకుండా ఇంకొక ఎవడో రాంబాబో లేదా వీరబాబు అనే ఎవడు రాడు, అది 100%. అది మీరు చూస్తారు, వేరే ఎవడు కూడా వచ్చి దాంట్లో దీని మీద ఎన్నో సందర్భాల్లో మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పినాం టెక్నికాలిటీ రీజన్స్ తోటి. అండ్ ఇంకోటి, ఆ సత్యంబాబు కేసు నేను చేసింది కాదు, అది కూడా మళ్ళా తెలుసుకోవాలి. సత్యంబాబు కేసులో నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక జిల్లాలో పనిచేసినప్పుడు ఇక్కడ నాకు అప్పుడు ఈ కేసుని ఏది మన నందిగామ్ అనే దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని కేసుల్లో అతను పట్టుకున్నప్పుడు అతను అడ్మిట్ అయ్యాడు, ఆయేషా కేసులో అడ్మిట్ అయ్యాడు. ఆయేషా కేసు దర్యాప్తు అధికారులు వేరు, నేను అసలు దాని దర్యాప్తు అధికారి నేను కానే కాదు. సో ఇది కూడా అందరూ దయచేసి, ఇది ఎందుకంటే చాలా సందర్భాలు చెప్పాము. నీ ఆస్తి పాస్తులు ఏంటో తెలుసు, ఎవరు కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు. సెటిల్మెంట్స్ దందాలు చేశారట, నేను నవ్వాలో ఎడవాలో తెలియలేదు. అసలు సెటిల్మెంట్స్ దందాలు అనేది చేశారు, సెటిల్మెంట్ దందాలు చేసినారు, మీరు అక్రమాస్తి సంపాదించినారు. నేను ఖమ్మం అంటే నల్గొండ ఇప్పుడు వచ్చి కూడా ఇక్కడ 5 నెలలు అవుతుంది, ఒక్క సెటిల్మెంట్ కానీ, ఒక్క దందా కానీ, ఒక్క డీల్ కానీ ఏదైనా తప్పుడు పద్ధతిలో నాకు లాభం వచ్చేటట్టు లేదా తప్పుడు వ్యవహారం చేస్తుంటే కనుక అది మీరు నిరూపించండి. 6 అక్రమాసులు, ఒక్కటి ఒక్క అక్రమాస అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యోగం వదిలిపోతాను నేను. స్ట్రేట్ కాదు మీకు, ఎవరు చిన్న అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి,
సంబంధం లేని వ్యక్తులను రిమాండ్ చేయడానికి ఎవరిచ్చారు అధికారాన్ని? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడుతారు, కేసీఆర్ కుటుంబం కాపాడుతారు. బండి సంజయ్ గారు కేసులో వారు ఎస్ వారు ఒక ముద్దాయిగా ఉన్నారు. సో నాకు వ్యక్తిగతంగా వి డోంట్ హావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ హిమ్. ఇట్స్ ఏ యూనో మేము ఉద్యోగపరంగా చేసినటువంటి దర్యాప్తులో వచ్చింది. సి ఈటల్ రాజేంద్ర గారు వచ్చారు నిన్న, నేను వచ్చినప్పుడు వారిని గౌరవంగా వారిని రికార్డ్ చేసాం, స్టేట్మెంట్ చేసాం, వారు ఇచ్చారు. ఇదిగో నాకు స్క్రీన్ షాట్ ఇదండి, ఇది వచ్చింది నాకు ఫలానా ఏ3 పంపించినాడు అని అన్నారు. తీసుకున్నాము ఆ స్క్రీన్ షాట్ని తీసుకున్నాం, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసాం, పంపించాం. సో చాలామంది బీజేపీ వాళ్ళు కూడా ఇది ఇట్లానే సేమ్ వాళ్ళు ఇది చాలామంది బీజేపీ వాళ్ళు కూడా మెసేజ్లు పంపించినారు, మీడియా వాళ్ళకు పంపించినారు, వాళ్ళు కూడా రేపు మెసేజ్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాం, తీసుకొని ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం, ఎవిడెన్స్ తీసుకుంటాం, ఏం జరిగిందనేది తీసుకుంటాం. అంత మాత్రాన వాళ్ళు ఎవరిని కూడా మేము సి ఇది ఇది బీజేపీ వాళ్ళందరినీ కూడా ఏదో తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టాలనేది అది మా ఆలోచనే కాదు, అలా చేయను కూడా చేయము. నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద తమ్ముంటే ప్రమాణం చేయి, నీ టోపీ పెట్టి ఆ సినిమాల మీద ప్రమాణం చేయి, నువ్వు తప్పు ప్రమాణం చేయి, ఎందుకు చేస్తారు? ఇంకా ఇతర ఇది నన్ను ప్రమాణం చేయమంటున్నారు. ప్రమాణం చేయమనేది ఏంటి? ప్రమాణం మేము ప్రమాణాలు చేసి ఉద్యోగంలో వస్తామండి. నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తాను, ఇప్పటికి 10,000 ప్రమాణాలు చేయాలన్నమాట. కాదు కదా, అలా ప్రమాణాలు చేసి ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా? కాదు కదా. నేను తప్పకుండా నేను మేము చేసే కేసులు ఆ ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం మేము. అంతేగాని ప్రమాణం మేము ఏది ప్రమాణం చేసి చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను, దానికేముంది. కరెక్ట్గా చేసాము ఈ కేసులో అనేది అనేది దానికి తప్పకుండా చెప్తాం. బట్ ప్రమాణాలు ఏంటంటే చాలా అశాస్త్రీయంగా చాలా ఏమో చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏంటిది ఇట్లా ఈ ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో? సో అందుకోసం దయచేసి ఇట్లా దాన్ని మనం అది అండ్ ఇంకొకటి అందరూ కూడా గుర్తు చేయాల్సింది, మీ అందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ మ్యాల్ ప్రాక్టీస్, దిస్ ఇస్ నాట్ ఎ లీకేజ్. ముందు నుంచి కూడా చెప్పాను మీకు, మొదటి ప్రెస్ మీట్లో మనం అయినప్పుడు కూడా మీ అందరికీ నేనే చెప్పాను, మళ్ళీ అందరూ నాకే చెప్తున్నారు, ఆ మాత్రం తెలియదా సిపికి అది మ్యాల్ ప్రాక్టీస్కి లీకేజ్కి తేడా తెలియదా అంటే అసలు చెప్పింది నేను, మీ అందరికీ తెలుసు, మీరే సాక్షులు దానిలో. సో అది మ్యాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు. నీ పోలీసులు ఫోన్ ఎత్తుకపోయి నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ అంటున్నావు. వాళ్ళ కరీంనగర్ లో మా ఇంటి దగ్గర నన్ను కట్టడి తీసుకున్నారు, సిద్దిపేట ఉన్న ఫోన్ నా దగ్గర ఉంది, నెక్స్ట్ డే కోర్టులో నన్ను రిమాండ్ చేసే వరకు కూడా నేను మీతోనే ఉన్నా, పిఏ కూడా మీతోనే ఉన్నాడు. మన ఫోన్ ఏడమైంది? నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు? మీరు తప్ప నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు? ఆయన అన్న ఫోన్లో ఏముంది? నా ఫోటో ప్రశాంత్ అన్న వ్యక్తి నాకు వాట్సాప్ చేసినాడు. ఆయన వాట్సాప్ చేసింది ఎప్పుడు చూసినా? నేను సాయంత్రము 5 గంటలకు ఓపెన్ చేశాను, మీరే అంటున్నారు వాట్సాప్ చూసి అంటున్నారు. 5 గంటలకు ఎగ్జామ్ ఉంది, 5 గంటలకు ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది? చిక్కుండాల కొంచెమైనా ఎగ్జామ్ ఎప్పుడైంది? పొద్దున పొగడానికే ఎగ్జామ్ అయిపోయా. 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తాను, నేను ఎవరు పంపిన పేపర్? నేను ఎవరు పంపాల పేపర్? బండి సంజయ్ గారి ఫోన్ మేము మా దగ్గరికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, మేము చూసింది ఏంటంటే వారు 5th రోజు అక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ అరెస్ట్ అయిన తర్వాత వారిది లాస్ట్ కాల్ వాజ్ అరౌండ్ 1:14 ఇప్పుడు ఉంది ఆ రోజు, అంటే అర్ధరాత్రి 1:14. ఆ తర్వాత ఇట్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ బెజంగి అని అక్కడ టవర్ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. సో ఇక్కడికి రాను కూడా రాలేదు అసలు ఫోన్. సో మా దగ్గర ఉందని చెప్పి అంటే కనుక అది నేను ఏమనాలి అక్కడ. సి తూపులాట్లో పోయేదని ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు ఇది అన్నారు, తూపులాట అక్కడ లేదు. సో వెళ్తూ పికప్ చేసింది 12:15కి, అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడుతుంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయింది, స్విచ్ ఆఫ్ అయింది ఇది ఉంది. బట్ ఓకే, దట్ ఈస్ ఆల్. ఇది కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దాంట్లో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ థింగ్స్.